హాయ్ అండి, మనకి పండగల సీజన్ వచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కట్ చేసుకుంటాము, స్టిచ్చింగ్ చేసుకుంటాము. అయితే ఈ మధ్య కాలంలో మనకి రెడీమేడ్ ప్యాటర్న్స్ బాగా యూజ్ అవుతున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రెడీమేడ్ ప్యాటర్న్స్ తీసేసుకోవటం, చక్కచక్క క్లాత్ల మీద పెట్టి కట్ చేసుకున్నామా, స్టిచ్చింగ్ చేసుకున్నామా. కొంచెం బేసిక్గా కనుక స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలా ఈజీగా ఈ ప్యాటర్న్స్ని వేసి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన దగ్గర బ్లౌజ్లో చాలా మోడల్స్ ఉన్నాయండి, దాదాపు 12 మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ చిన్న సైజ్ దగ్గర నుంచి ఒక్కొక్క మోడల్లో మనకి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే పంజాబీ డ్రెస్సులు ఇంట్రడ్యూస్ చేశాము, డ్రెస్సులు కూడా చాలా బాగా సెట్ అయ్యాయండి అందరికీ. అలానే లాంగ్ ఫ్రాక్, అలానే లాంగ్ ఫ్రాక్లోనే ఇంకొక మోడల్ రీసెంట్గా బాగా ట్రెండింగ్లోకి వచ్చిన అలియా కట్ మోడల్. అలానే మనకి నెక్స్ మోడల్స్ కూడా చాలా ఇచ్చాము, హ్యాండ్స్ మోడల్స్ ఇచ్చాము. ఇలా ఎన్ని మోడల్స్ వచ్చిన తర్వాత ప్రతి మోడల్ కూడా తీసుకోవడం, చకచక కొట్టుకోవడం ఫెస్టివల్స్కి, ఇంట్లో ఓన్గా డిజైన్ చేసుకోవడానికి, అలానే బయటకి స్టిచ్చింగ్ చేయాలి అన్నా సరే ఈ ప్యాటర్న్స్ కనుక మీ దగ్గర ఉన్నాయి అంటే చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు. కొంచెం పొడవులు లూజులు అంటారా, కామన్గా అడ్జస్ట్ చేయాలండి. ఏమీ అడ్జస్ట్ చేయకుండా నేను ఇచ్చిన ప్యాటర్న్ ఇచ్చినలాగానే వేసేస్తే కొంచెం అంటే హైట్ కానీ లూజులు కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఆ కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్లో. కటింగ్లో అయితే ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మరి ఇన్ని మోడల్స్ తెచ్చిన తర్వాత ఎక్కువగా మనకి వాట్సాప్లో వస్తుంది ఏంటంటే, అక్క ఇన్ని మోడల్స్ ఇస్తున్నావు కదా, మరి మా పిల్లలకి ఇవ్వచ్చు కదా మోడల్స్, పిల్లలకు కూడా కొత్త మోడల్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారండి. కాకపోతే తీయడానికి అవ్వలేదు. ఇప్పుడైతే మనకి దీపావళి సందర్భంగా స్పెషల్లీ దీపావళికి చిన్న పిల్లల కోసం స్పెషల్గా లెహెంగా క్రాప్ టాప్ అయితే డిజైన్ చేశామన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ లెహెంగా క్రాప్ టాప్ని ఆర్డర్ చేసుకొని దీపావళి టైం కల్లా చక్కగా మీ పిల్లలకి మీరే ఓన్గా డ్రెస్సులను అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకి ఫస్ట్ అయితే ఇలా లెహెంగా పాట వస్తుంది, ఇది కూడా ఫుల్ సర్కిల్ వస్తుంది. మీరేంటంటే ఇక ఒక్కవేళ ఫ్లెయిర్ కనుక తగ్గించుకోవాలి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ నేనైతే ఫుల్ సర్కిల్ ఇచ్చాను. ఒకవేళ తగ్గించుకోవాలి అనుకున్నారనుకోండి ఫోల్డింగ్లో కొంచెం అడ్జస్ట్ చేయండి, నడుం లూజ్ మాత్రం ఎగ్జాక్ట్గా నేను ఇచ్చినంత పెట్టేస్తే సరిపోతుంది. ఇలా ప్యాటర్న్ ఇచ్చాను కదా, దీనిని మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే దీనిలో మొత్తం నడుము పార్ట్కి వచ్చేసరికి మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసేసి ఈ ప్యాటర్న్ పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. దాదాపుగా మనకి ఫుల్ సర్కిల్ వస్తుంది లెహెంగా. ఇలా లెహెంగాలో ఇలా లెహెంగా పాటు మొత్తం సర్కిల్ మొత్తం అంతా నీట్గా వచ్చేలాగా ఇలా మొత్తం లెహెంగా పాటు, దీనికి సరిపడా బెల్ట్ పార్ట్ కూడా ఇచ్చాను. ఈ బెల్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి నేనైతే ఎక్స్ట్రా ఖర్చు కూడా యాడ్ చేసి ఇచ్చాను. మనకి ఇచ్చే ప్యాటర్న్స్లో ప్రతి దానిలో ఖర్చు కూడా యాడ్ అయ్యి వస్తుంది. మీరు ఎగ్జాక్ట్ నేను ఇచ్చిన షీట్లో ఏదైతే సైజులు ఉన్నాయో కుట్టిన తర్వాత ఆ సైజులు వస్తాయి, ఖర్చులు అయితే దీనిలో యాడ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు నడుము లూజ్ ఉంది, 21 ఇచ్చాను, కానీ బెల్ట్ వచ్చేసరికి మీకు 26 or 27 వస్తుంది. అంటే కుట్టిన తర్వాత మొత్తం ప్రిల్స్ అంతా పెట్టేటప్పటికి ఇంత చిన్నగా వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇదేంటి ఇంత పెద్దగా లేదు అని అయితే అనుకోవద్దు. ఇలా ఖర్చులో కూడా యాడ్ అయ్యి ఇచ్చాను. ఈ బెల్ట్తో సహా లెహెంగా పాటు మొత్తం అంతా కుట్టిన తర్వాత కావాలి అంటే మనకి నాడ వేసేసి టెసల్స్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఎగ్జాక్ట్ నడుం సైజ్ ఒక్కోసారి మెజర్ చేసుకొని ఎగ్జాక్ట్గా అదే సైజ్ ఎలాస్టిక్ వేసేసి పెట్టుకోవచ్చు. ఈ బెల్ట్నైతే యాజ్ ఇట్ ఈస్గా కుట్టేసి మీరు ఎలాస్టిక్ కానీ నాడ కానీ పెట్టేసుకోవచ్చు లెహెంగాకి. ఇకపోతే క్రాప్ టాప్, ఇదైతే మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, దీనిలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో అయితే ఇలా పాన్ షేప్ ఇచ్చాను జస్ట్ సింపుల్గా. ఒకవేళ మీరు ఏదైనా నెక్ షేప్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఈ నెక్ పార్ట్ దగ్గర వరకు షేప్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా రౌండ్ నెక్ ఇచ్చాను. దీనికి కావాలి అనుకుంటే బ్యాక్ కొంచెం ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే జిప్ వేసేసుకోవచ్చు, మీ చాయిస్ ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. క్రాప్ టాప్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. అలానే ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే నడుస్తుందండి, ఇలా బెల్ హ్యాండ్స్. ఇదైతే మనకి చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది కాబట్టి చిన్న పిల్లలకి స్పెషల్గా ఈ మోడల్ అయితే డిజైన్ చేశాము. ఇలా ఒక హ్యాండ్ ఇచ్చానన్నమాట. దీన్ని డబల్ లేయర్ మీద వేసేసి 2 సైడ్స్ హ్యాండ్స్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి చిన్న పిల్లలకి మొత్తం అంతా ఒక సెట్ లాగా లెహెంగా విత్ క్రాప్ టాప్తో వచ్చేస్తుంది. దీనిలో అయితే కంప్లీట్గా చెస్ట్ లూజ్ను బేస్ చేసుకొని తీసుకోండి. చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ అదే సైజ్ తీసుకోండి. ఎక్స్ట్రా ఖర్చులంతా కూడా మనం ఈ ప్యాటర్న్లో యాడ్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు మనకి చెస్ట్
స్లూజ్ ఉంది సుమారుగా ఒక 20 ఇంచెస్ అనుకోండి ఎగ్జాక్ట్ 20 ఇంచెస్ అంటే ఫుల్ టైట్ వచ్చేస్తుంది కాబట్టి 20 ఇంచెస్ ప్యాటర్న్ కి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టేశాను అంటే వేసుకున్నప్పుడు కొంచెం కన్వీనెంట్ గా ఉంటుంది ఎక్స్ట్రా మరల మనకి కట్ ఇచ్చాను అన్నమాట 1 1/2 ఇచ్చాను కాబట్టి ఈ ప్యాటర్న్ లో ఎగ్జాక్ట్ గా తీసుకుంటేనే మీకు కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఏమీ విపరీతంగా లూజ్ లే యాడ్ చేయొద్దు ఎగ్జాక్ట్ గా ఎంత సైజ్ అయితే చెస్ట్ లూజ్ ఉందో అదే సైజ్ ప్యాటర్న్ తీసుకోండి చక్కగా సెట్ అవుతుంది ఈ పొడవులు గనక కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్ లో నేను చెప్తాను ఈ ప్యాటర్న్ వేసేసి ఎట్లా కట్ చేసుకోవాలి ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం ఇప్పుడైతే ఈ ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది కాబట్టి మనకి లెహంగా క్రాప్ టాప్ హ్యాండ్ మొత్తం అంతా సెట్ లాగా వచ్చేస్తుంది దీనిలో వచ్చేసి చెస్ట్ లూజ్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది 21 23 25 27 29 మొత్తం 5 సైజుల్లో అవైలబుల్ గా ఉంటాయి 0 ఏజ్ దగ్గర నుంచి సుమారుగా 12 సంవత్సరాల పిల్లల వరకు ఈ లెహంగా క్రాప్ టాప్ అయితే సరిపోతుంది ఒకసారి చెస్ట్ లూజ్ ని బేస్ చేసుకొని తీసుకోండి హైట్ అయితే లెహంగాలో కొంచెం పొడవును మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు కాబట్టి సింపుల్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అంటే లేట్ చేయకుండా వెంటనే ఈ లెహంగా క్రాప్ టాప్ ని డిజైన్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఇప్పుడు దీపావళి సందర్భంగా న్యూ లాంచింగ్ ఆఫర్లు అయితే మనకి ఈ లెహంగా క్రాప్ టాప్ మొత్తం ఈ బెల్ హ్యాండ్ మొత్తం అంతా సెట్ వచ్చేసి 299 కే వచ్చేస్తుంది అలానే 100 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒక్క సైజు లో తీసుకోవాలి అంటే ఇదే గనక మీరు మీకు ఎన్ని సైజులు కావాలి అనుకుంటే అన్ని సైజులు తీసుకోవచ్చు ఒక ప్యాటర్న్ వచ్చేసి మనకి 299 పడుతుంది ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు లేదంటే రెండు సైజులు కావాలి అంటే చిన్న పాపకి ఒకటి పెద్ద పాపకి ఒకటి ఇట్లా రెండు కావాలంటే రెండు సైజుల్లో తీసుకోవచ్చు లేదు మూడు కావాలంటే మూడు ఇలా మీకు ఎన్ని సైజెస్ కావాలి అనుకుంటే అన్ని సైజులు లెహంగా క్రాప్ టాప్ సెటిల్ లాగా తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే 100 ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా ఈ లెహంగా ప్యాటర్న్స్ ని వెంటనే ఆర్డర్ చేసుకోండి అన్నట్లుగానే ఇవి మనకి చాలా లిమిటెడ్ గానే స్టాక్ ఉంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి కాంటాక్ట్ చక్కచక్క ఆర్డర్ చేసుకోవచ్చు